Hello everyone, welcome back to Lucky Spot Channel. Welcome to Lucky Spot Channel. నా పేరు లక్ష్మి. ఈరోజు నేను మీతో ఎంతో టేస్టీగా ఉండి పెసరట్టు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పెసరట్టు కోసం నేను ఒక కప్పు పెసర్లని అలానే అరకప్పు బియ్యాన్ని రాత్రి నానపెట్టుకొని, అంటే కనీసం 8 గంటలన్నా నానాలండి. ఇలా నానపెట్టుకొని ఇప్పుడు నేను పిండి పట్టుకుంటున్నాను. ఇవైతే చాలా బాగా మెత్తగా ఉబ్బిపోయి ఉన్నాయన్నమాట. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నేను ముందుగా నానపెట్టుకున్న ఈ బియ్యాన్ని, పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. అలానే 1 పచ్చిమిరపకాయను తీసుకున్నానండి. మీరు కావాలి అంటే దీన్ని కట్ చేసుకొని అట్టు పైన వేసుకోవచ్చు, కానీ మా హస్బెండ్కి ఇవన్నీ పంట కింద పడితే నచ్చవన్నమాట. అల్లం ముక్కలు, ఈ పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా నేను గ్రైండ్ చేసేసుకుంటున్నానండి. ఒక చిన్న 1/2 ఇంచ్ అల్లం ముక్కను కూడా పీసెస్గా కట్ చేసి ఆ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని, ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న ఈ మొత్తాన్ని మెత్తగా పిండి పట్టేసుకుంటున్నాను. తగినన్ని వాటర్ పోసుకొని చూడండి, చాలా సాఫ్ట్గా పిండి పట్టేసుకున్నాను. మీకు కావాలి అంటే పెసరట్టు అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు నెక్స్ట్ డేకి వేసుకోవాలి అనుకున్నప్పుడు అల్లం పచ్చిమిరపకాయలని వేసుకోకుండా నార్మల్గా ప్లెయిన్గా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పెసరట్టు అనేది ఎక్కువసేపు నిల్వ ఉంటే పెసరట్టు తిన్నప్పుడు మనకి గ్యాస్ ఫామ్ అవుతుందండి, అరగదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండాలంటే ఫ్రెష్ వేసుకోవాలన్నమాట. కనీసం మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత 1/2 అవర్ అయినా ఉంటే బెస్ట్ అండి. 1/2 అవర్ అయినా నానపెడితే మనకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఈ మిక్సీ జార్లో ఉన్న ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. పిండి మొత్తాన్ని ఇలా గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుంటున్నానండి. జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల మనకి పెసరట్ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మీరు ఒకసారి సాల్ట్ చూసుకోండి, ఈ టైంలో సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు 1/2 అవర్ పాటు ఈ పిండి మీద మూత పెట్టి పక్కకు వదిలేసేయండి. కొంచెం పిండి నాని కొంచెం పొంగుతుందన్నమాట. ఇప్పుడు నేను 1 క్యారెట్ని 1 ఉల్లిపాయని సన్నగా చాపర్తో తరుక్కున్నానండి. మీరు చూస్తున్నట్లయితే నా పిండి పొంగింది. నేను ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అవ్వగానే ఇప్పుడు నేను పెసరట్టు వేసుకుంటున్నానండి. పెసరట్టు అనేది మనం పల్చగా వేసుకోవాలి, మరీ అంత పల్చగా రాదు కాబట్టి. అంటే మీరు పిండి తీసుకునే విధానాన్ని బట్టి అట్టు వస్తుందండి. పల్చగా తీసుకొని ఇప్పుడు దానిపైన నేను కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే కొత్తిమీర, అల్లం వీటి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. పెసరట్టు అనేది మందంగా వేసుకోవడం వల్ల మనకి కడుపు నొప్పి వస్తుందండి. ఎందుకంటే పెసరట్టును మనం ఒకవైపే కాల్చుకుంటాము, రెండో వైపు కాల్చము, ఎందుకంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి ఉంటాం కాబట్టి. అందుకని మనకి డైజెస్ట్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుందండి పెసరట్టు. సో లోపల పచ్చిగా ఉంటే, మందంగా వేస్తే లోపల పచ్చిగా ఉండి మనకి కడుపు నొప్పి అనేది వస్తుంది. ఇప్పుడు నేను నెయ్యి మరియు నూనెని కలిపేసుకొని ఇలా అట్టు మీద వేసేసుకున్నాను. చూడండి, నా అట్టు బాగా కాలిపోయింది కదా. ఇప్పుడు నేను ఓ పక్కకి తీసేసుకుంటున్నాను. అలాగే మరలా 1 దోసను వేసుకుంటున్నాను. చూడండి, ఈ పెసరట్టు మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు రోజు బ్రేక్ఫాస్ట్ తినే ప్లేస్లో వారంలో 1 సారి లేదా 2 సార్లు పెసరట్ని యాడ్ చేసుకోవచ్చు.
ఎందుకంటే పెసరట్టు తిన్నప్పుడు అరగడానికి చాలా చాలా టైం పడుతుంది. డైట్ చేసేవాళ్ళు వాళ్ళ డైట్లో పెసరట్టు యాడ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఆకలి వేయడానికి ఎక్కువ టైం పడుతుంది, కాబట్టి కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. చూడండి, పెసరట్టుకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏంటి అనుకుంటే అల్లం చట్నీ. అల్లం చట్నీ విత్ పెసరట్టు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ట్రై చేయండి. నేను ఇక్కడ కొబ్బరి చట్నీని కూడా తీసుకున్నానండి. కొబ్బరి చట్నీ అల్లం చట్నీతో నేను ఈ పెసరట్టు తినబోతున్నాను. మీరు ట్రై చేయండి, ట్రై చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం, బెల్ సింబల్ని నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.